ఇందాక ఓవెల్లో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడబోతోంది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఢీకొట్టబోతోంది. అయితే ప్రతిష్టాత్మక మ్యాచ్కు ముందు ఆసీస్కు టీమిండియా షాక్ ఇచ్చింది. తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. టెస్ట్ ర్యాంకింగ్స్ను ఐసీసీ అప్డేట్ చేయగానే రోహిత్ సేన టాప్ ప్లేస్కు దూసుకుపోయింది. ఆస్ట్రేలియా రెండో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 121 రేటింగ్ పాయింట్లున్నాయి. ఆసీస్ కంటే రోహిత్ సేనకు 5 రేటింగ్ పాయింట్లు ఎక్కువ ఉన్నాయి. ఆసీస్ 116 రేటింగ్ పాయింట్లకే పరిమితమైంది. 114 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లాండ్ మూడో స్థానంలో నిలిచింది. 104 రేటింగ్ పాయింట్లతో సౌత్ ఆఫ్రికా 4 స్థానం సాధించింది. 100 రేటింగ్ పాయింట్లతో న్యూజిలాండ్ 5 స్థానంలో నిలిచింది. 2 నెలల క్రితం ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ను టీమిండియా 2-1 తేడాతో గెలిచింది. అయితే తొలి 2 మ్యాచుల్లో భారత జట్టు ఆధిపత్యం చెలాయించింది. కానీ ఆ తర్వాత జోరు చూపించలేకపోయింది. స్మిత్ క్యాప్టెన్సీలో ఆసీస్ అద్భుతంగా రాణించింది. 3 టెస్టులో విక్టరీ కొట్టింది. ఆ తర్వాత 4 టెస్ట్ డ్రాగా ముగిసింది. తొలి 2 టెస్టుల్లో తేలిపోయిన ఆసీస్ చివరి 2 టెస్టుల్లో మాత్రం గట్టిగా పోరాడింది. అయితే సిరీస్ గెలవడంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు టీమిండియా అర్హత సాధించగలిగింది. దీంతో ఓవెల్లో హోరాహోరీ తప్పదనే చర్చ జరుగుతోంది. కాకపోతే ఆసీస్కు ఓవెల్ కండిషన్స్ అనుకూలంగా ఉండే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇదే సమయంలో టాప్ ర్యాంకు చేరటం సైకలాజికల్గా టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుందని చెబుతున్నారు. ఇక టెస్ట్ బ్యాటర్స్ టాప్ 10 ర్యాంకింగ్స్లో టీమిండియా నుంచి ఒక్కరే ఉన్నారు. పంత్ 10 స్థానంలో నిలిచాడు. రోహిత్ 12, కోహ్లీ 13 ర్యాంకుల్లో ఉన్నారు. బౌలింగ్లో భారత్ నుంచి టాప్ 10లో ఇద్దరు చోటు దక్కించుకున్నారు. అశ్విన్ అగ్రస్థానంలో ఉండగా జడేజా 9 ర్యాంకులో నిలిచాడు. ఆల్రౌండర్ల జాబితాలో జడేజా అగ్రస్థానంలో నిలిచాడు. అశ్విన్ 2 స్థానంలో ఉన్నాడు. ఆల్రౌండర్ల జాబితాలో అక్షర్ పటేల్ 4 ర్యాంకును సాధించాడు. మొత్తానికి T20 ఫార్మెట్తో పాటు టెస్టుల్లోనూ టీమిండియా నెంబర్ 1 టీమ్గా నిలిచింది.